राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी राष्ट्र समग्राभिवृद्धि कोसम अनेक संक्षेम पथकालनु प्रवेशपेडुतुन्नारनि अंदुलो विद्याभिवृद्धि कोसम अनेक संक्षेम पथकालु प्रवेशपेट्टि प्रोत्साहिस्तुन्नारनि इंदुलो प्रधानंगा जगनन्न विद्या कानुक पथकं अमलु तीरुकु प्रजलु नीराजनालु पलुकुतुन्नारनि अनंतपुरं जिल्ला हिंदूपुरं एमएलसी शेख महम्मद इक्बाल पेर्कोन्नारु। ఈ సందర్భంగా చిలమత్తూరు మండలం టేకులోడు క్రాస్ లో ఉన్న గురుకుల బాలికల పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులకు జగనన్న విద్యా కానుక సామాగ్రిని అందజేశారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓ పక్క రాష్ట్రం విడిపోవడం మరో పక్క కరోనా ప్రభావంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ వాటినన్నింటిని అధిగమించి ప్రజా అభివృద్ధి ధ్యేయంగా పరిపాలిస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీఎం గా పేరుందన్నారు। విద్య వైద్య రంగాలతో పాటు రైతు సంక్షేమం మహిళా సంక్షేమం కార్మిక సంక్షేమం తదితర రంగాల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు। విద్యాభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతున్న లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన నాడు నేడు కింద అభివృద్ధి పనులు గోరుముద్ద అమ్మవడి జగనన్న విద్యా కానుక ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు। అర్హత గల వారందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్సీ కోరారు। మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం విద్య ద్వారానే విద్య మీద పెట్టే పెట్టుబడి ఇదే నిజమైన పెట్టుబడి। ఆకాశ హర్మయాలను నిర్మిస్తే సమాజం అభివృద్ధి కాదు। నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ వీళ్ళందరూ చెప్పినట్లు పేదల్లో ఆ కొనుగోలు శక్తి పెరిగినప్పుడు పేదల్లో ఆ ఆర్థిక వెసులుబాటు వచ్చినప్పుడు మాత్రమే ఆ అభివృద్ధి ఆ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి చెందినప్పుడే జీడీపీలు తలసరి ఆదాయం పెరుగుతాయని నోబెల్ గ్రహీతలు చెప్పిన మాటను వాస్తవం చేస్తున్న ముఖ్యమంత్రి విద్యా కానుకలో ఏ వస్తువులు ఇస్తున్నాం అనేది అందరికీ వివక్ష లేకుండా రాజకీయాలకు తావు లేకుండా పక్షపాతం చూపించకుండా అందరికీ కుల మతాలకు అన్ని స్కీములు దళారులు లేకుండా ఇస్తున్న వైనం చూస్తున్నాం। విద్యా కానుక కూడా అందరి పిల్లలకు ఈ పెట్టుబడియే నిజమైన పెట్టుబడి। వీళ్ళ ఎదుగుదల ద్వారానే వీళ్ళ ఎదుగుదల